ఏ స్టూడెంట్స్ అయితే నన్ను చూసి నవ్వారో అదే స్టూడెంట్స్ వాడి చావును చూసి ఏడవాలి. టీచర్స్ స్టూడెంట్స్ లోపల తీసుకెళ్ళండి. లోపల్ తీసుకెళ్ళండి. Come on children, go ఇలా పోకిరి పనులు చేస్తే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చవు. వాడు తప్పు చేశాడు అందుకే కొట్టాను. ఏం తప్పు చేశాడు హా? ఆ అమ్మాయి వాడిని లవ్ చేయలేదని తన ముఖం మీద యాసిడ్ పోస్తానన్నాడు.
అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నే చేయాలి. నేను రౌడీల్ని పంపిస్తా? వద్దు, నీ గురించి నాకు అంత తెలుసు. చూడు, ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళ నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు అనే గ్యారంటీ ఉంది. కానీ నీకే ఉంది. నన్నెప్పుడు అదృష్టవంతురాలు అదృష్టవంతురాలు అనేవాడివి. నేనే కాదు, నిన్ను చేసుకుపోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతురాలే అవుతుందే గాని అదృష్టవంతురాలు అవ్వదు. మీరేదో పీకుతారని నేనిక్కడ పీక్కుంటూ కూర్చుంటే వాడి ఎమ్మెల్యేని పీకుతుంటే మీరేం పీకుతున్నారా? సార్, మేము వెళ్ళేలోపే అంతా అయిపోయింది సార్. మీరంతా నా జీవితంతో ఆడుకుంటున్నారా? వాడు సరిగ్గా చదవకపోతే నేను మీ జీవితాలతో ఆడుకుంటాను. ఈ ఎమ్మెల్యే నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడు పోలీస్ రికార్డులోకి ఎక్కేవాడు. ఇప్పటిదాకా మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోయేది. సార్, వాడు ఎంత ట్రై చేసినా చదవట్లేదు సార్. ఏదైనా సరే, నేను అనుకున్నది జరగాలి, జరిగి తీరాలి. నాకు ఒక అవకాశం ఇవ్వండి, వాడు చదివేలా నేను చేస్తాను. ఎందుకు ఏమిటో నడకూడదు, నేను చెప్పింది చేయాలి. నువ్వు చదవాలి, చదవాలంతే. నేనేదైనా ప్రేమతోనే చెప్పాను. దాసు, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు చదువు మానేసి ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టమని నీకు తెలుసు. నువ్వు చదవకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ నేను ఆలోచిస్తుంది ఒక్కటే దాసు, నువ్వు లవ్ చేసిన పాపానికి ఎవరో అమ్మాయి చావడం అవసరమా? నువ్వు ఫుట్పాత్ గాడివి కాబట్టి నిన్ను ప్రేమించడానికి అమ్మాయి ఒప్పుకోవట్లేదు. అదే నువ్వు చదివి ఓ పొజిషన్కి వస్తే ఆ అమ్మాయి నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటుంది. చదివి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటావు, చదవకుండా నీ ప్రేమను సమాధి చేసుకుంటావు. ఆలోచించుకో. ఒకవేళ నేను ఫెయిల్ అయితే? ఇంకో సంవత్సరం చదవాలి. అన్నా, నంబర్ ఉంది. సో పాస్ దాస్, ఆల్వేస్ పాస్. 10th క్లాస్ పాస్ అయ్యావని సంతోషపడకు, ఇంకా పాస్ అవ్వాల్సిన టెస్ట్లు చాలా ఉన్నాయి. మీరు నానా దంటాలు పడి చదివించిందని పోలీసుని చేయడానికా?
అబ్బో సూపర్, డ్రైవింగ్ లైసెన్స్ లేని నాకు పోలీస్ లైసెన్స్ ఇప్పించారు. ఇప్పుడు ఎవరు పడితే అని ఎక్కడ పడితే అక్కడ చితక్ కొట్టే వచ్చు. హలో, నిన్ను పోలీసుని చేసింది మేం చెప్పినట్టు చేయడానికి. చేయకపోతే నీ ఆయుష్ రేఖ చాలా గట్టిగా ఉంది, తప్పకుండా చేస్తావు. స్పీడ్, నీ స్పీడ్కి నేను వేసిన బ్రేక్ 500 రూపీస్ ఫైన్. రే, నేను వెళ్తుంది కరెక్టే, అటు చూడు. 80. ఇప్పుడు చూడు, 40. ఏమైనా మాట్లాడుతాను, ఏదైనా చేస్తాను, కారణాలు ఉండవు. ఏంట్రా వాగుతున్నావు? అవును, హెల్మెట్ 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 ఏది హెల్మెట్? ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో గడ్డ, నువ్వు నాకు ఎక్కడో మండేటట్టు మాట్లాడుతున్నావు. మీటర్ పెరిగిపోద్ది. 1000 రూపీస్, 2000 రూపీస్, 3000 రూపీస్. సార్, మన లాయర్ తయారు చేసిన ఇన్ఫార్మర్ ఇతర. ₹10,000 అడిగిందే తీసుకుంటాను, మిగిలింది దాచు. హలో, లైఫ్లో ముందు స్పీడ్ ఎక్కువ అయితే స్లో అయిపోతావు. అదే స్లోగా స్టార్ట్ చేసావు అనుకో, లైఫ్ అంతా స్పీడ్గా ఉంటుంది. దాస్ ఆల్వేస్ ఫాస్ట్.